श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओंकार मंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। प्रेक्षक महाशयुलंदरिकी मार्चि 31वा तारीखु 2022 గురువారం శుభోదయము। ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము బహుళ చతుర్దశి మధ్యాహ్నం 12:18 వరకు ఉంటుంది। పూర్వాభద్ర నక్షత్రము ఉదయం 10:35 వరకు ఉండి తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు తెల్లవారుజామున 5:52 సూర్యోదయము 6 గంటలు సూర్యాస్తమయము సాయంత్రం 6:08 వర్జము రాత్రి 8:13 నుండి రాత్రి 9:49 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 10:03 నుండి ఉదయము 10:51 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 2:54 నుండి మధ్యాహ్నం 3:43 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈ రోజు కావున గురుగ్రహానికి ప్రీతికరంగా కిలంబావు చెప్పున సద్బ్రాహ్మణునికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే అనగా యజమాని యొక్క కుమారుడు గాని కుమార్తె గాని ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। అలాగే గురు అధిపతి అయినటువంటి రాశులు ధనుసు రాశి మీన రాశి ఈ రెండు రాశుల వారికి గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించడం వలన గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే ధనుసు రాశి వారు రావి చెట్టును మీన రాశి వారు మర్రి చెట్టును పూజించిన యెడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాగపోయడం వలన విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా పొందవచ్చును। అలాగే గురుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వాభద్ర ఈ మూడు నక్షత్రం వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించడం వలన గురు యొక్క అనుగ్రహత పొందగలుగుతారు గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పునర్వసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన యెడల మొక్కను నీటిలో దారలాగపోయడం వలన మొక్కకు నీటిని దారలాగపోయడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। అలాగే గురుగ్రహానికి ప్రీతికరంగా దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి గురుగ్రహ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అన్నింటా మీకు జయం చేకూరుతుంది గమనించగలరు। అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు రెండవ అవతారము నరహర నృసింహ సరస్వతి గానగపురు మూడవ అవతారం మాణిక్ నగర్ మాణిక్ ప్రభు నాలుగవ అవతారం అక్కలకోట మహారాజు స్వామి సమర్థ ఐదవ అవతారము కలియుగ దైవం అయినటువంటి సద్గురు సాయినాథుల వారు సిరిడి అలాగే మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారికి భగవత్పాద ఆదిశంకరాచార్యుల వారికి రామానుజాచార్యుల వారికి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మొదలగు సద్గురులందరికీ కూడా మీకు తెలిసినటువంటి గురువులందరికీ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। గురుదేవులకు ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమాలు జరిపించండి। గురువుల యొక్క
చరిత్రను గానం చేయండి, భజన కార్యక్రమం జరిపించండి. అలాగే గురు చరిత్రలు పారాయణ చేయడం వల్ల జీవితంలో ఎనలేని అత్యంత అనుభూతిని మీరు పొందగలుగుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి రాగలుగుతారు. పెద్దల ఎడల గురువుల ఎంద గురువుల ఎడల తల్లిదండ్రుల ఎడల భక్తిభావం బాగా పెరుగుతుంది. సమాజంలో మిమ్మల్ని చూసి ఆదర్శవంతంగా ప్రజలు జీవిస్తారు. అనుకూలమైన ఫలితాలు సత్ఫలితాలు మీకు లభించగలుగుతాయి, గమనించగలరు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుసు రాశి వారికి, మీనరాశి వారికి ఈ మాసనందున ధనుసు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ఉన్నత స్థాయికి రాగలుగుతారు. అలాగే మార్చి మాసనందున మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు కలిగించే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆచితూచి జాగ్రత్తగా మసులుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదల సన్నగిళ్ళను కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంటుంది. ఆదాయానికి కూడా కొద్దిగా గడ్డు సమస్యగా ఉందని చెప్పవచ్చును. విద్యార్థులు బాగా కష్టపడతాయి, కానీ ముందుకు రాగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.